ఈ నెల 29న జంట నగరాలకు చెందిన 3000 మందికి పైగా ఆర్య వైశ్యులు టీఆర్ఎస్ లో చేరుతారని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ గుప్త తెలిపారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా గులాబీ కండువాలు కప్పుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులే వారంతా పార్టీలో జాయిన్ అవుతున్నారన్నారు కోలెటి దామోదర్. చేరికల సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం, స్వాగతం. ఎల్లుండి తేదీ 29వ తేదీ రోజు గౌరవ మంత్రివర్యులు, యువ నాయకులు కేటీఆర్ గారి సమక్షంలో హైదరాబాద్ సికింద్రాబాద్లోని జంట నగరాల్లోని వివిధ వైశ్య సంఘాలు, వైశ్య ప్రతినిధులు, వేరే వేరే పార్టీలు ఉన్న వైశ్య నాయకులు, తటస్థులు, వ్యాపారస్తులు సుమారు 3000 మందితో ఎల్లుండి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో చేరుతున్నారని తెలియజేసేందుకు సంతోషం వ్యక్తపరుస్తూ, దీనికి హైదరాబాద్ సికింద్రాబాద్లోని కొత్తపేట దిల్సుఖ్నగర్ ప్రాంతం నుండి, హ్యాబిట్స్ నుండి, ఇందిరా పార్క్ నుండి, సికింద్రాబాద్ వైపు నుండి కార్ల ర్యాలీ, బైకుల ర్యాలీతో పాటు మరి మిత్రులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు.